హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సినిమా పిచ్చి దెయ్యం. అది సుగంధపురం అనే గ్రామం. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు దాటింది. ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. ఒక దెయ్యం ఆ ఊర్లో అటూ ఇటూ చూస్తూ ఒక వీధిలో తిరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అరగంట నుంచి తిరుగుతున్నాను, తాకట్టు పెట్టడానికి ఏమీ దొరకడం లేదు. సినిమా చూడాలని ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. అలా అనుకుంటూ ఆ దెయ్యం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ దెయ్యానికి ఒక ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న మోటార్ బైక్ కనబడుతుంది. దెయ్యం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆహా, ఈరోజు నా టైం బాగుంది అని వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బైక్ని రెండు చేతులతో ఎత్తిపట్టుకుని పరుగుదీసి అదే ఊరిలో ఉండే తాకట్టు సుబ్బారావు ఇంటికొస్తుంది. గబగబా తలుపులు కొడుతూ ఉంటుంది ఆ దెయ్యం. ఒక నిమిషం తర్వాత సుబ్బారావు బయటకొస్తాడు. దెయ్యాన్ని చూస్తాడు. ఏంటి సినిమా పిచ్చి దెయ్యమా? రాత్రి లేదు, పగల్లేదు, ఎప్పుడు పడితే అప్పుడే ఏదో ఒకటి తీసుకొస్తావు, తాకట్టు అంటావు, డబ్బులంటావు. ఏం సుబ్బిగా గొంతులేస్తుంది, ఏంటి సంగతి అని ఆ దెయ్యం గట్టిగా అనగానే సుబ్బారావు కొంచెం భయపడతాడు. ఏమీ లేదంటూ ఆ బైక్ని చూస్తాడు, డబ్బులిస్తాడు. ఆ డబ్బుల్ని తీసుకుని దెయ్యం ఆ ఊరి మధ్యలో ఉన్న సినిమా హాల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. గేటు దగ్గర కాపలాగా ఉన్న వ్యక్తికి డబ్బులిచ్చి హాల్లోకి వెళ్ళి కూర్చుంటుంది. సినిమా హాల్ అంతా ఖాళీగా ఉంటుంది. ఆపరేటర్ సినిమా ఆన్ చేస్తాడు. దెయ్యం ఆ సినిమా చూస్తూ ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు ఈ దెయ్యం ఈలలు వేస్తుంది, గోల చేస్తుంది, డాన్సులు చేస్తుంది, పాటలు కూడా పాడుతూ ఉంటుంది. అలా సినిమాను చూస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది ఈ దెయ్యం. ఆ సినిమా హాల్ పక్కనే ఉంటుంది గోవింద్ ఇల్లు. మంచం మీద పడుకుని మాంచి నిద్రలో ఉంటాడు గోవింద్. థియేటర్లో ఈ దెయ్యం చేసే అల్లరితో ఆ సినిమా సౌండ్ వల్ల డిస్టర్బ్ అయిపోయి నిద్రలించిలేస్తాడు గోవింద్. కోపంతో ఒక కర్ర తీసుకుంటాడు. గబగబా సినిమా హాల్ దగ్గరికి వస్తాడు. గేటు దగ్గరున్న వ్యక్తిని కొట్టి హాల్ లోపలికి వస్తాడు. తెర మీద సినిమా నడుస్తూ ఉంటుంది. ఆవేశంగా దెయ్యం దగ్గరికి వస్తాడు గోవింద్. కర్ర తీసుకుని ధనేల్మణి దెయ్యం నెత్తి మీద కొడతాడు. వెంటనే దెయ్యం తలకాయ గోవింద్ వైపుకు తిరుగుతుంది. ఆ దెయ్యాన్ని చూసి గోవింద్ భయపడిపోతాడు. ఎందుకురా కొట్టావు? బతికినా చచ్చిన అసలు ఏంటి నీకు ఈ సినిమా పిచ్చి? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా నీకు? నాకు టైంతో సంబంధం లేదురా, నేను నా సినిమా అంతే. నీ సినిమా పిచ్చి వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి రెండు దారులున్నాయి. అలా చేస్తే నీకు నా సినిమా పిచ్చి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవునా? ఏంటో చెప్పు ఆ రెండు దారులు. ఒకటి, నువ్వు ఇక్కడి నుండి నీ ఇంటిని తీసుకెళ్ళి ఊరు చివర పెట్టుకోవడం. రెండు, ఈ సినిమా హాల్ని తీసుకెళ్ళి ఊరు చివర పెట్టడం. ఈ రెండిటిలో ఏది చేసినా నీకు ఇబ్బంది కలగదు. ఆలోచించుకో, వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయకో, వెళ్ళు. దెయ్యం అలా చెప్పగానే గోవింద్ అది విని ఆశ్చర్యపోతాడు. దెయ్యం చెప్పిన వాటిలో రెండూ చేయటానికి వీలు కాదు. కానీ గోవింద్ ఆ దెయ్యాన్ని అక్కడి నుంచి ఎలాగైనా సరే తరిమి కొట్టాలి అని చూస్తాడు. తన చేతిలో ఉన్న కర్రతో దెయ్యాన్ని కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బలకి దెయ్యానికి కోపం వస్తుంది. గోవింద్ చేతిలోని కర్రని లాక్కుంటుంది ఆ దెయ్యం. తిరిగి అదే కర్రతో గోవింద్ని కొడుతూ ఉంటుంది. గోవింద్ దెయ్యం కొట్టే దెబ్బల్ని తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతాడు. దెయ్యం అలా గోవిందును కొడుతూ అతని వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక ఆ మరుసటి రోజు రాత్రి దెయ్యం మళ్లీ సినిమా హాల్ దగ్గరికి వస్తుంది. అక్కడ కాపలావాడు ఉండేవాడు. వాడు కనబడకపోయేసరికి లోపలికి వచ్చేస్తుంది దెయ్యం. సీట్లో కూర్చుంటుంది. సినిమా స్టార్ట్ అవుతుంది. మళ్లీ ఈలలు గోలలు చేస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది థియేటర్లో ఆ దెయ్యం. బయటకు వెళ్లిన కాపలావాడు అప్పుడే లోపలికి వస్తాడు. సినిమా చూస్తూ ఉంటుంది ఈ దెయ్యం. వెళ్ళి సినిమాను ఆఫ్ చేస్తాడు. వాడి దగ్గరికి ఆ దెయ్యం వస్తుంది. సినిమా ఎందుకు ఆఫ్ చేశావు?
డబ్బులు ఇవ్వకుండా సినిమా చూడటానికి ఇదేమన్నా నీ తాత కట్టించిన హాల్ అనుకున్నావా ఏంటి? ఈరోజు డబ్బులు సర్దుపాటు కాలేదు, రేపు రెండు రోజులు కల్పిస్తానులే. అవునా? సరే అయితే నువ్వు కూడా రెండు కలిపి రేపే చూద్దుగానులే. రేపిస్తానంటున్నానుగా. నేను కూడా రేపే చూద్దాం అంటున్నాను కదా, వినపడట్లేదు ఏటి? దెయ్యం ఎంత బ్రతిమాలినా కాపలవాడు వినిపించుకోడు. దెయ్యాన్ని ఆ రోజు రాత్రి సినిమాని చూడనివ్వడు. దాంతో దెయ్యం నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇలా అనుకుంటుంది, ఎలాగైనా వీడికి నేనేంటో నిరూపించాలి, అప్పుడు నేను బతిమిలాడ్డం కాదు, వాడే నన్ను బతిమాలి ఫ్రీగా సినిమా చూడు అనాలి అని దెయ్యం కొంచెం దూరంగా వచ్చి తిరిగి మళ్లీ సినిమా హాల్ దగ్గరికి వస్తుంది. కాపలవాడు పడుకుంటాడు. వాడు చూడకుండా ఆ గేట్ని తీసుకుని లోపలికి వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది దెయ్యం. ఆ గేటు శబ్దానికి కాపలావాడు ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. దెయ్యం అక్కడి నుంచి వాడికి కనబడకుండా వెనక నుంచి గోడ దూకి నెమ్మదిగా లోపలికి వెళ్తూ ఉంటుంది. దెయ్యం థియేటర్లోకి వెళ్ళి సీట్లో కూర్చుంటుంది. తెర మీద సినిమా పడుతుంది. హుషారుగా మళ్లీ దెయ్యం ఈలలు వేస్తూ ఉంటుంది. ఉలిక్కిపడి ఒక్కసారిగా బయట నిద్రపోతున్న కాపలావాడు గబగబా లేచి థియేటర్లోకి వస్తాడు. ఈ దెయ్యం మళ్ళీ వచ్చింది, ఎక్కడ కూర్చుందిది అనుకుంటూ ఆ దెయ్యం కోసం చూస్తాడు. సీట్లో కూర్చుని సినిమా చూస్తున్న దెయ్యం కనబడుతోంది కాపలావాడికి. అంతే, కోపంతో చేతిలోని కర్రతో కొట్టడానికొస్తాడు. దెయ్యం దగ్గరికి వచ్చి కర్రతో కొట్టబోతుండగా దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. దాంతో కాపలాదారుడు కింద పడిపోతాడు. వాడి తలకి దెబ్బ తగులుతుంది, తలకి బొప్పిగడుతుంది. అది చూసుకుని ఏడుస్తూ ఉంటాడు కాపలావాడు. ఇక కాసేపటికే తెర మీద సినిమా ఆఫ్ అయిపోతుంది. దెయ్యం వాడి ముందు ప్రత్యక్షమై నవ్వుతూ ఉంటుంది. ఏటి నన్ను కొట్టావు నిన్ను అని కోపంగా మళ్ళీ కొట్టబోతాడు కాపలావాడు. చెయ్యి ముందు కదలదు వాడిది. ఎలా లేచినా చెయ్యి అలా స్టక్ అయిపోతుంది. అతనికి చాలా భయంగా ఉంటుంది. ఇదేటి నా చెయ్యి ఎట్ట ఆగిపోయింది, ఆ దెయ్యం ఏమైనా చేస్తుందా ఏటి, ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఏమో, ఎట్ట వస్తుందో తెలియట్లేదు. కాపలావాడు అలా అనుకుంటుంటే దెయ్యం నవ్వుతూ వాడి ముందు ప్రత్యక్షమవుతుంది. సినిమా చూస్తానంటే డబ్బులు కావాలన్నావుగా, రోజు తీసుకొచ్చిస్తున్నాను, ఈ ఒక్కరోజు డబ్బులు సర్దుబాటు కాలేదు, రేపిస్తానంటే అప్పుడు నువ్వు సరే అంటే సరిపోయేది కదా. ఇప్పుడు నన్ను ఏం చేస్తావు నువ్వు? చెప్పను, నీకే వదిలేస్తున్నాను, ఏం చేయమంటావు నిన్ను చెప్పు. నన్ను ఒగ్గే, నీకు దండం పెడతా. రెండు చేతులు జోడించి దండం పెట్టు, వదిలేస్తా. తన రెండు చేతుల్ని జోడించటానికి కాపలావాడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ అతని రెండు చేతులు కలవటం లేదు. కలిసినట్టే దగ్గరికి వస్తూ ఉంటాయి, వెంటనే మళ్ళీ దూరం అయిపోతాయి. అలా పాపం చాలాసేపు అతను దండం పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ కుదరదు. ఇదంతా చూస్తూ ఆ దెయ్యం నవ్వుకుంటూ ఉంటుంది. వాడికేం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటాడు. కాసేపటికి అక్కడ దెయ్యం కనబడదు. దెయ్యం చేయి అతన్ని ముందుకొస్తుంది. అతని చెంపల మీద ఎడా పెడా వాయించేస్తుంది ఆ దెయ్యం. అతని చెంపలు రెండూ ఎర్రగా కందిపోతాయి. అబ్బో నన్ను మన్నించు, ఇంక నేను నీకు అడ్డం రాను, నువ్వు నాకు డబ్బులేమీ ఇయ్యొద్దు, కానీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా ఫ్రీగా చూసుకో అని అతడే బ్రతిమాలుతూ ఉంటాడు. అప్పుడు దెయ్యం నవ్వుతూ అతని ముందుకొస్తుంది. ఇప్పుడు నేను కొడితే ఇలాగే భూమిలోకి పాతుకుపోతావు, కొట్టకపోతే ఇంటికెళ్ళి నీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటావు. ఈ రెండిటిలో నీకేది కావాలి? ఆ రెండోది కావాలి, నన్ను వదిలిపెట్టే, ఇంక నేను నీ దగ్గరికి ఎప్పుడు రాను, నీకు కనబడు కూడా అని బ్రతిమాలుతాడు ఆ సినిమా థియేటర్ కాపలవాడు. దెయ్యం అతన్ని మన్నించి వదిలేస్తోంది. దాంతో అతను రెండు చేతులు జోడించి దండం పెట్టి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. తెర మీద మళ్ళీ సినిమా బొమ్మ పడుతోంది. దెయ్యం ఒక్కతే ఆ సినిమా చూస్తూ మళ్ళీ అల్లరి చేస్తూ సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.